ప్రభు పేరట మీ అందరికీ షలోం. ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మదిన శుభములు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు మీ అందరికీ తెలియచేస్తూ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నీ జీవితము ఫంక్షనింగ్ కావటం లేదా? చేతకాని వాడిగా మిగిలిపోయావా? అందరి చేత చీ అనిపించుకొని ఒక మూలకు త్రోయవై పడ్డావా? కారణం తెలుసా? నీకు దేవుడితో కనెక్షన్ లేదు, నీకు దేవునితో సత్సంబంధం లేదు. దేవుడు ఉండవలసిన నీ హృదయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వలేదు, కాబట్టి నీ జీవితం చెడిపోయింది, పాడైపోయింది, నలుగురి మధ్య నవ్వులు పాలైపోయింది, ఎందుకు పనికి రాకుండా మూలన పడిపోయింది, మురికి బాటన పడిపోయింది. కానీ నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని నీకు ఇచ్చింది దేవుడే. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు, కానీ పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయాలని, పతనమైపోయిన నిన్ను పనికొచ్చేవాడిగా చేయాలని నీకోసమే 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను బాగు చేయటానికే మనల్ని సృష్టించిన దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏ హృదయం అయితే దేవుని కొరకు దేవుడు నిర్మించాడో ఆ హృదయంలోనికి దేవుణ్ణి రాణిస్తే చాలు, ఆ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తే చాలు. ఆనాడు యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు కనీసం పేదవారి కోసం ఏర్పాటు చేసిన సత్రములో కూడా చోటు ఇవ్వలేదండి. ఆ రోజు సత్రములో కూడా చోటు లేదండి. ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే. ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి పాడైపోయి పతన అవస్థలో ఉంటే ఆ మనిషిని బాగు చేయటానికి దేవుడే దిగి వస్తే ఈ భూమి మీద మనిషి కనీసం దేవుడు జన్మించడానికి కూడా చోటు ఇవ్వలేదండి. అటువంటి సమయంలో పశువుల పాకలో పశువులు చోటిచ్చినాయట. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద జన్మిస్తానంటున్నాడు మా పాపిష్టి మనిషిని ఉద్ధరించటానికి. అయ్యో, మా దగ్గర చోటుంది. పశువుల పాకలో చోటుందండి, మనుషుల జీవితాల్లో చోటు లేకపోవడం, మనుషులు చోటు ఇవ్వకపోవడం ఎంత దౌర్భాగ్యం అండి. యేసుక్రీస్తు జన్మించడానికి ఆనాడు సత్రంలో కూడా చోటు లేదు. అసలు జన్మించడానికి కారణం ఏమిటి? నిన్ను నన్ను బాగు చేయటానికి. అయితే అడుగుతున్నా, నిన్ను నన్ను బాగు చేయడానికి లోకంలో జన్మించిన యేసుక్రీస్తుకు నీ హృదయంలో చోటుందా? ఆనాడు సత్రంలో చోటు లేదు, మరి ఈనాడు నీ హృదయంలో ఆయన జన్మించడానికి, నివసించడానికి చోటుందా? మరలా చెప్తున్నా, ఈ హృదయము దేవుడు నివసించే స్థలము. ఆ హృదయంలో దేవుడు లేకుండా ధనాపేక్షనో, పాపిష్టి కోరికలను, పాపిష్టి ఆలోచనలను, నువ్వు పాపిష్టి అలవాట్లను నింపుకున్నట్లయితే సుఖము, సంతోషము, సమాధానం లేకుండా బ్రతుకున్నప్పటికీ చచ్చిన వాడిగా జీవిస్తావు. నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా మరి ఎవరున్నా, ఏది ఉన్నా నీకు ఈ లోకంలో సుఖము, సంతోషము ఉండదు. కనీసం ఈరోజైనా క్రీస్తుకు నీ హృదయంలో చోటిస్తావా? అవునా అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పాపిష్టి మనిషికి, మనిషిని సృష్టించిన దేవుడు కావాలి, మనసున్న మనిషికి ప్రేమించే దేవుడు కావాలి, మనిషి చేసిన పాపముల నుండి బయటపడడానికి క్షమించే దేవుడు కావాలి. సృష్టించిన దేవునిగా, ప్రేమించిన దేవునిగా, క్షమించగలిగిన దేవునిగా ఈ లోకంలో నువ్వు జన్మించావు. ఎందరైతే ప్రభువా నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ క్షమాపణ కావాలి, నీవు మా హృదయంలో అడుగు పెట్టాలి అని తమ హస్తాలు నీకు చూపిస్తున్నారో వారి జీవితంలో అడుగు పెట్టి అద్భుతమైన బ్రతుకును, అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన పరలోక భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.